రాష్ట్రంలో మత సంఘర్షణలు రగులుతున్నాయి. హర్యానా రాష్ట్రం హై అలర్ట్లో ఉంది. అక్కడ చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. 144 సిఆర్పిసి పెట్టి జనాన్ని బయటికి రానివ్వట్లేదు. కొంతమంది చనిపోయినట్లు, చాలామంది ఇంజూర్ అయినట్టు తెలుస్తోంది. అసలు హర్యానాలో ఏం జరుగుతోంది? ముఖ్యంగా హర్యానాలో మత సంఘర్షణ జరుగుతున్నాయి గత 2 రోజుల నుంచి. మొన్న హర్యానాలో నూ అనే ఒక జిల్లాలో మత ఘర్షణ జరిగాయి. అక్కడ ఒక ప్రొసెషన్ స్టార్ట్ అయినప్పుడు వేరే మతం వాళ్ళు వచ్చి దాని మీద రాళ్ళు వేసినట్టు పోలీసుల కథనం ప్రకారం తెలుస్తోంది. 31 జూలై విశ్వ హిందూ పరిషత్ రిలీజియస్ ప్రొసెషన్ జరుగుతుంటే దానిలో మోను మేనేజర్ అని బజరంగ్ దళ్ లీడర్ పార్టిసిపేట్ చేస్తున్నారు అనే ఒక పుకారు బయలుదేరింది. ఆయన పైన ఒక కేసు ఉందన్నమాట. ఇద్దరు ముస్లింస్ని హత్య చేశారనే కేసు ఆయన పైన ఉంది. ఆయన ఆ ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారనే భయంతోనో లేదా ఆందోళనతోనో కోపంతోనో వేరే మతం వాళ్ళు అక్కడ రాళ్ళు వేయటం జరిగింది. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయినట్టు అక్కడ పోలీసుల కథనం ప్రకారం తెలుస్తోంది. దాంతో ఈ రోజున గురుగ్రామ్లో మాస్క్ పైన అటాక్లు. సో ఒక మతం వాళ్ళు ఇంకొక మతం పైన అటాక్ చేసుకోవటం, మళ్ళా అటాక్ జరిగిందనుకు ప్రతీకారం. ఇలా హర్యానా రగిలిపోతుంది. ముఖ్యంగా గురుగ్రామ్, ఫరీదాబాద్, రివారి, పల్వాల్, హర్యానాలో ప్రాంతాలన్నీ కూడా అట్టుడిగిపోతున్నాయి. అక్కడ రేపటి వరకు ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేశారు ఫర్దర్గా కమ్యూనల్ టెన్షన్స్ తగ్గించడం కోసం. స్కూల్స్, కాలేజెస్ కొన్ని ప్రాంతాల్లో ఆపేశారు. అయితే దీంతో ఆగుతుందా గొడవ? ఇదే పెద్ద క్వశ్చన్ అన్నమాట. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఇక్కడ అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు, అందరూ వర్ధిల్లాలి. యువర్ ఐడెంటిటీ షుడ్ నాట్ బి డిసైడెడ్ బై యువర్ కాస్ట్ ఆర్ రిలీజన్. అందరూ కూడా భారతీయులమే. అయితే మనం చూస్తే భారతదేశంలో మత సంఘర్షణలు అనేవి, వీటికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1984 యాంటీ సిక్ రాయట్స్ జరిగాయి. అంతకుముందు మనం చూస్తే ఖలిస్తాన్ మూమెంట్, ఆపరేషన్ బ్లూ స్టార్, సిక్కులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత యాంటీ సిక్ రాయట్స్ జరిగాయి. సో తర్వాత 1989 కాశ్మీరీ హిందూస్ మీద అటాక్స్ జరిగాయి. సో తర్వాత 2002 గోద్రా రైట్స్, ఇది మీ అందరికి తెలుసు, చాలా ఇన్ఫేమస్ అనమాట. తర్వాత 1992 బాబ్రీ మసీద్, తర్వాత 2013 ముజాఫర్నగర్ రైట్స్. ఇవన్నీ కూడా భారతదేశంలో మత సంఘర్షణలే. ఇన్ని మతాలు, ఇన్ని కులాల జాతులు ఉన్న దేశంలో ఒక మతం ఇంకో మతం పైన హేట్రెడ్ చూపిస్తే ఎలా ఉంటుంది? ఆ హేట్రెడ్ని మళ్ళా ప్రతీకారంగా ఆ మతం ఇంకో మతమే చూపిస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తే మన లౌకిక తత్వం, మన సెక్యులరిజం ఎక్కడికి పోతుంది అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇండియన్ సెక్యులరిజం ఇస్ ఎ పాజిటివ్ సెక్యులరిజం. అంటే అన్ని మతాలకి స్వేచ్ఛ, అన్ని మతాలకు ఒక స్పేస్, అన్ని మతాలకి కొంత టాలరెన్స్ ఇచ్చే సెక్యులరిజం అనమాట. అలాంటి సెక్యులర్ వాల్యూస్ భారతదేశంలో దెబ్బతింటున్నాయా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఏ చిన్న ఉత్ప్రేరకమైనా లేదా ఏ చిన్న ఇన్సైట్మెంట్ అయినా ఒక ఘర్షణకు దారితీయొచ్చు. కానీ టాలరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ మతం, ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని కాదు. ఇన్ఫ్యాక్ట్ మతం అనేది మన మనసులో ఉండాలి, మతం అనేది మన ఇళ్లలోకి పరిమితం అవ్వాలి. రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుని చంపుకునేదాకా మతం వెళ్ళకూడదు అనమాట. ఈ హేట్రేడ్ పెరుగుతూ పోతే కనుక మన భారతదేశంలో ఉన్న భిన్నత్వం అనేది క్వశ్చనింగ్లోకి వస్తుంది. ఇండియా ఈ రోజున విశ్వగురు స్టేటస్ క్లెయిమ్ చేసుకుంటుంది, భవిష్యత్తులో విశ్వగురు కావాలనుకుంటుంది, ప్రపంచానికి చాలా చాటి చెప్పాలనుకుంటుంది. స్పేస్ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, మానవ వనరుల్లో ఇండియా చాలా గొప్ప దేశంగా వర్ధిల్లుతోంది. ప్రపంచం మొత్తం, అమెరికా లాంటి దేశాలే మన వైపు చూస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం ఏం ఎగ్జాంపుల్ వరల్డ్కి ఇస్తున్నాం? మనం కూడా రేసిస్ట్లా తయారవుతున్నామా? మనం కూడా, మనం చూస్తే మణిపూర్లో ఉన్న ఎథ్నిక్ ప్రాబ్లము, ఇక్కడ హర్యానాలో కమ్యూనల్ ఇష్యూ, ఇవన్నీ ఎంతవరకు, ఎక్కడి వరకు? ఫస్ట్ మనం వరల్డ్ లీడర్ అవ్వాలంటే, ప్రపంచాన్ని కొన్ని చాటి చెప్పాలంటే మొదట మనం నేర్చుకోవాలి టాలరెన్స్. సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దాటి ఈ క్లాషెస్లోకి వస్తే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డరు ఇవన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మణిపూర్లో చూసినా, హర్యానాలో చూసినా అక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది.